ప్రజల కోసమే రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ఈ వేదికలో అప్లికేషన్లు తీసుకోవడం కాదని, వాటికి స్పాట్లోనే పరిష్కారం చూపుతున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, కమిషనర్ సూర్యతేజలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు బాధితులు సార్, మా సమస్యను పరిష్కరించాలంటూ నారాయణకు మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన నారాయణ కొన్ని అర్జీలను స్పాట్ లోనే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి విచారించి పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరు కలెక్టరేట్ లో గ్రీవెన్స్ సెల్కి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది అంతా ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఒక 50 దాకా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వాటిలో కొన్ని యాక్చువల్గా స్పాట్గా సాల్వ్ చేయటం జరిగింది, కొన్ని వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సిండి. అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. కొన్ని రిప్రజెంటేషన్స్ రాష్ట్ర స్థాయిలో డెసిషన్ తీసుకోవాల్సినవి, కొన్ని సైట్స్ డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి. టౌన్ ప్లానింగ్కి సంబంధించి కొన్ని వస్తే యాక్చువల్గా కమిషనర్ గారు ఇమీడియట్గా అవి సాల్వ్ చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కేసు వచ్చింది, ఎస్పీ గారు ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడటం, అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూటు, ఇమీడియట్గా దాన్ని కేసు ఫైల్ చేసి వాళ్ళు పిలిచి మాట్లాడి యాక్చువల్గా డిస్కస్ చేస్తానన్నారు. ఎక్కువగా వచ్చిన కేసులు రెవెన్యూ కేసులు అయితే ఇంకా దాదాపు చాలా మంది ఉన్నారు. ఇవాళ సాయంకాలం 4-5 అయ్యేటట్టుగా ఉంది. అయినప్పటికీ ఎంతమంది వచ్చినా ఏదో ఊరికనే చెప్పి వదిలేయటం కాదు, రిప్రజెంటేషన్ తీసుకొని పంపించడం కాదు, వీలైనంత వరకు స్పాంటేనియస్గా కంప్లీట్ చేయాలన్న. ఎగ్జాంపుల్ బుచ్చిరెడ్డిపాళెంలో ఒక సైట్లో ప్రభుత్వ పార్కుని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, వేరే అతను ఇటుక బట్టీల్లో పెట్టుకొని ఉన్నాడు అన్నారు. నేను హౌసింగ్ వాళ్ళకి చెప్పా అక్కడికొకరు పోయి సెల్ ఫోన్లో నాకు అదంతా చూపించమని, ఆ ఏరియా అంతా యాక్చువల్గా సెల్ ఫోన్లో చూపించారు. అయితే ఇంకా కొన్ని ఇళ్ళు ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఎక్కడైనా గవర్నమెంట్ ఇల్లు కడుతుంటే అది కట్టే కాంట్రాక్ట్కి పక్కన గవర్నమెంట్ స్థలం ఉంటే టెంపరీగా ఇస్తారు, ఇవ్వచ్చు, తప్పు లేదు. కలెక్టర్ గారు ఇచ్చారు, కమిషనర్ గారు టెంపరీగా రాశారు దాంట్లో ఆ బిల్డింగ్లు కట్టిన దాకా, కాబట్టి అందులో తప్పు లేదు. నేనేం చెప్తున్నానంటే ఆ బిల్డింగ్స్ కట్టేయంగానే ఇమీడియట్గా దాన్ని తీసి పార్క్ శాంక్షన్ చేస్తాం. పార్క్ కట్టమని యాక్చువల్గా నేను అర్బన్ అథారిటీ వాళ్ళ కంట్రోల్లో ఉండేది, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఇట్లా స్పాంటేనియస్గా ప్రజల సమస్యలు కంప్లీట్ చేయాలా తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఈరోజు పార్టీ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సెల్ పెట్టారు. మొన్నైతే నేను మంగళగిరి పార్టీ ఆఫీసులో వినతులు తీసుకున్నా, స్పాంటేనియస్గా అప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు అందరికీ ఫోన్లు చేసి సాల్వ్ చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్ అర్బన్ ఇద్దరు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఆయన వేరే చిన్న పని నుండి చెప్పారు యాక్చువల్గా. అందువల్ల ఎంతమంది వచ్చినా ఎన్ని గంటలైనా ఇవాళ అన్నీ తీసుకొని సమస్యలు తీర్చడం, అప్లికేషన్ తీసుకోవడం కాదు, ఇక్కడ స్పాంటేనియస్గా చేయగలిగిన చేయటం, లేదు ఏదైనా డిస్కస్ చేసి చేయాలంటే చేయటం, లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా చేయాలంటే సీఎం గారి దృష్టి తీసుకుని చేయటం జరుగుతుంది. ఇది నేను లాస్ట్ వీక్ యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెసిఫిక్గా పెట్టాను. ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వచ్చినాయి, టౌన్ ప్లానింగ్ తోటే రెవెన్యూ ఇష్యూస్, పోలీస్ ఇష్యూస్ వచ్చినాయి. అందుకని ఈసారి కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పాను, మీరు కూడా ఉండండి, ఉంటే స్పాంటేనియస్గా అవుతాయని. వాళ్ళు కూడా ఉన్నారు, ఉన్నందువల్ల మెజారిటీ స్పాంటేనియస్గా తీసుకుంటున్నాం. దీనివల్ల ప్రజలకి సౌకర్యం, ఈ సిస్టమ్ని కంటిన్యూ చేస్తాం. 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో ఈ సిస్టమ్ని ప్రజల సమస్యలను తీరు కంటిన్యూ చేయడం జరుగుతుంది. అక్కడ మంత్రుల్ని యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అయితే నేనైతే ఈసారి ఎస్పీ గారిని, కలెక్టర్ని, కమిషనర్ గారిని, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ వచ్చి ఉండమన్నాను స్పాంటేనియస్ చేయాలని. ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా చేయటం జరుగుతుంది.
యాక్చువల్గా స్టడీ చేస్తున్న హౌసింగ్ డిపార్ట్మెంటు టిట్కో ఇళ్ళని టిట్కో కట్టింది, ఆ ఇళ్ళని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టారు. మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ఒకసారి, అవన్నీ విజిట్ చేయమని మంత్రులకు ఆదేశించారు. ఆ విజిట్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలి దాని మీద త్వరలో డెసిషన్ తీసుకుంటారు. మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏది కూడా వదిలేదు లేదు, ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం ఏది వదిలేదు. నాకు తణుకులు అయితే అది బాండ్స్, టీడీఆర్ బాండ్స్ 700 కోట్లు ఫ్రాడ్ చేశారు. ఫ్రాడ్ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, సీఎం గారికి పంపించున్నాను. సీఎం గారు దాని మీద ఫర్దర్గా ఇచ్చే డైరెక్షన్ బట్టి ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు లేఅవుట్లు కూడా మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ కమిటీ చేశాం. వాళ్ళు రిపోర్టు నిన్న యాక్చువల్ సబ్మిట్ చేశారు, నేను ఇంకా చూడలేదు. ఆ రిపోర్ట్ తీసుకొని సీఎం గారితో మాట్లాడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్నే నాకు తిరుపతి కూడా కంప్లైంట్ వచ్చింది, కడప, ఇట్లా అనేక జిల్లాల్లో పరిపాలన అంటే ప్రజా పరిపాలన లేకుండా చేయడం జరిగింది. వాటన్నింటి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా లీగల్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించి వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.